दीपो ज्योतिपरब्रह्म दीपो ज्योतिर्जनादन दीपो हर तो मे पाप सन्ध्यादीप नमोस्तुति शुभम कौर कल्याण शत्रुबुद्धि विनाशंच दीपज्योतिर् विनाश दीपज्योतिर्नमोस्तु दीप ज्योतिपरब्रह्म దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే మన ప్రియతమ గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన పిలుపులో ఒక అంతర్లీనమైన అంతర్గతమైన శాస్త్రీయపరమైన సనాతన వైదిక పరమైన సాంప్రదాయపరమైన ఆరోగ్యపరమైన ఒక ఆధ్యాత్మిక కోణం దాగి ఉంది అనుటలో ఏమాత్రం సంశయం లేదు దీపం జ్యోతి పరబ్రహ్మా అన్నాం అంటే దీపము పరబ్రహ్మస్వరూపం దీపము జ్ఞానానికి చైతన్యానికి చిహ్నం ఇక కాంతి ఆనందానికి సుఖానికి మార్గదర్శకం మరి ఆదివారం ఆదివారంలోని ప్రత్యేకత ఇది సూర్య భగవానుడి రోజు అనగా ఆరోగ్యం చే అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించగలిగినటువంటి ఆరోగ్యతాత భగవానుడు ఇక తొమ్మిదవ సంఖ్య ఈ తొమ్మిది జ్యోతిష్ శాస్త్రంలో భాగ్యస్థానానికి సంకేతంగా చెప్తారు అంటే భాగ్యానికి సంకేతంగా చెప్పే ఈ తొమ్మిదవ సంఖ్య భాగ్యాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ పై విషయాలలో చైతన్యవంతమైన జ్ఞానం ద్వారా కాంతివంతమైన దివ్యల వెలుగులో ఆరోగ్యపరమైన ఆనందపరమైన అభ్యుదయ పథంలో సౌభాగ్య జీవనానికి మలుపు మన ప్రధాని గారి పిలుపు దైవిక ధార్మిక పితృ సాహిత్య సాంస్కృతిక ఇలా ప్రతి కార్యక్రమాలలో ప్రధానమైన మన ప్రథమ కర్తవ్యం దీపారాధన అందుకని దీపారాధన చేయటం ద్వారా దీపాలతో తాపాలు పోతాయి అందుకని ఇంతటి విశిష్టత కలిగిన ఈ దీపారాధన సమస్త భారతావని సమైక్యతను చాటుతూ మనందరినీ కూడా భయకంపితులను చేస్తున్న ఈ కరోనా మహమ్మారి అనే చీకటిని పారద్రోలి ఆనందకరమైన దీపారాధనలో దీపకాంతులతో సౌభాగ్యకరమైన నవశకానికి నాంది వాక్యం పలుకుదాం దీపాలు వెలిగిద్దాం తాపాలను పారద్రోలుదాం సమైక్యతను చాటదాం సమస్త ప్రజావళి ఆరోగ్యాన్ని కోరుకుందాం ఆరోగ్యంగా జీవిద్దాం ఇది మన ప్రియతమ ప్రధానమంత్రి గారి పిలుపు మర మరో నవశకానికి నాంది మలుపు అని ప్రపంచానికి చాడుదాం జై మాతాకి జై మాతా జై మాతా స్వస్తి